మీరు ఎప్పుడైనా ఆలోచించినరా ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చనిపోతున్నారు ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనటప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు ఎందుకు నిలదీయకూడదు ఆలోచించండి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎప్పుడైనా ఆలోచించినరా ఈ ప్రభుత్వానికి మనం సంపాదించేటువంటి ప్రతి 100 రూపాయలలో 10 నుంచి 20 రూపాయల వరకు మరి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కడతా ఉన్నాం ఈ రోజు కరోనా వచ్చి విలయ తాండవంలో కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చనిపోతున్నారు ఆర్థికంగా చితికిపోతుంటే కనీసం ఈ ప్రభుత్వం మన గురించి ఆలోచించి ఫ్రీ వైద్యం అందించలేనటప్పుడు మన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు ఎందుకు నిలదీయకూడదు ఆలోచించండి కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు పోరాడండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।